నాన్న అందరూ ఒక హైందవ కుటుంబానికి చెందినవారు. యేసుప్రభువారు దేవుడని గాని, ఆయన రక్తంలోని నిజమైన రక్షణ ఉందని గాని, ఆయన ద్వారా మాత్రమే నిత్యజీవం దొరుకుతుందని గాని నా తల్లిదండ్రులు తెలియదండి. సో అయితే మా కుటుంబంలో మొట్టమొదటిగా మా అమ్మగారు రక్షింపబడ్డారు. యేసుప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. సో ఆమె ఆశ ఏంటి అంటే, ఆమెకి పుట్టిన ఇద్దరం కుమార్తెలం మేము. సో మమ్మల్ని ఇద్దరిని దేవుని భక్తిలో పెంచాలి అని ఆశపడేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి అలాగే సండే స్కూల్కి తీసుకెళ్తూ దేవుణ్ణిలో పెంచాలని ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూ ఉండేవాళ్ళు. మేము కూడా అలాగే వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ సండే స్కూల్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మా లైఫ్ మేము లీడ్ చేస్తూనే ఉన్నాం. కాలేజ్ డేస్ కూడా అంతే. కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నట్టే ఉండేదాన్ని, అండ్ చర్చ్కి వస్తే చర్చ్కి వచ్చినట్టే ఉండేదాన్ని. వేశ్యధారణ జీవితం అంటారు కదా, అలాంటి జీవితం నేను జీవించాను. దేవునికి నా హృదయాన్ని ఎప్పుడు ఇవ్వలేదు. చర్చ్కి వస్తున్నప్పుడు వాక్యం వినేదాన్ని, కానీ అది నా చెవుల వరకు మాత్రమే వెళ్ళేది, దాని తర్వాత నా హృదయంలోనికి వెళ్ళేది కాదు. అలాగే నా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. నా యంగ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాను కాలేజ్ డేస్. నా యంగ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఎలా అంటే, కాలేజ్లో ఉన్నంతకాలం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, అలాగే టీవీలు చూడడం, సినిమాలు చూడడం, నాకు ఇష్టం వచ్చినట్టు నా జీవితాన్ని నేను జీవిస్తూ ఉండేదాన్ని. అబద్ధాలతో అన్నిటిలో అన్ని పాపాలు నేను చేశాను. సో దేవుని సన్నిధిలో నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నేను అన్ని పాపాలు చేశాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటి అంటే, ఆయన సన్నిధిలో ఒప్పుకోవడానికి నాకు ఒక అవకాశం, గొప్ప అవకాశం నా జీవితంలో కలగజేశాడు. అది ఎలా అంటే, ఒకసారి మా అమ్మగారు నన్ను ఒక మీటింగ్కి తీసుకెళ్లారు. సో ఆ మీటింగ్లో లాస్ట్ చేయలో మా అమ్మగారి కోసమే వెళ్ళాను ఆ రోజు నేను. ఆమె బాధపడుతున్నారు రావట్లేదు అని. సో లాస్ట్ చేయర్లో కూర్చుని ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వచ్చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను. సో ఆ టైంలో ఆ సేవకులు వాక్యం చెప్పేశారు, మొత్తం అయిపోయింది. లాస్ట్ ఒక బ్లెస్సింగ్ ప్రేయర్ చేసి పంపించేస్తారు. ఆ టైంలో ఒక్క మాట నన్ను తాకింది. అదేంటి అంటే, మీ పాపాన్ని విడిచిపెట్టాలన్నా ఏదైనా ఒక స్టెప్ మీరు వేస్తే మిగిలిన 9 స్టెప్స్ దేవుడు వేయిస్తారు. ఈ ఒక్క మాటే నన్ను పట్టుకుంది. సో విన్నాను, అది వెంటనే నాలో క్రియ చేయలేదు, ఇంటికి వచ్చేసాను. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నేను కూర్చున్నాను, లేచి కూర్చున్న వెంటనే ఎవరో నాతో ఏదో మాట్లాడుతున్నారు, ఇదే నీ లాస్ట్ డే అయితే, ఈరోజే నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్తావు నువ్వు. నా వైపు నుంచి ఒకవైపు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అది నాలోంచి వస్తున్న ప్రశ్నో తెలీదు, నన్ను ఎవరో క్వశ్చన్ చేస్తున్నారో నాకు తెలీదు. సో భయంకరమైన స్థితిలో నేను ఉన్నాను. సో చాలా భయపడుతూ ఉన్నాను. బేసికల్లీ నాకు ఎక్కడి నుంచి విడుదల వస్తుంది ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఒకవైపు నుంచి నువ్వు పాపంలో ఉన్నావు, ఇలాగే నువ్వు చచ్చిపోతే నీకు పాపం వల్ల వచ్చు జీతం మరణం అనే ఒక వాక్యం నా చెవిలో రింగ్ అవుతూ ఉంది. సో చాలా 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 భయంతో నేను నిండిపోయి ఉన్నాను. ఆ సమయంలో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నా చిన్నప్పటి నుంచి నా జ్ఞాపకం వచ్చిన ప్రతి పాపాన్ని ఒక పేపర్ మీద రాసుకుని దేవుని సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టాను. ఏడుస్తూ ఉండగా దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనిపిస్తాయి అని ఒక వాక్యం నన్ను బలపరుస్తుంది. ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నవి నేను రాసుకుని ఒప్పుకుంటున్నాను, దేవుడు నాకు గుర్తులేనివి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నాకు తెలియకుండానే నేను చేసిన ప్రతిదీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మొదలుపెట్టాను. మొత్తం ఒప్పుకుంటూ ఉన్నా. అయితే దేవుని ఒక వాగ్దానం అడిగాను, నేను ఏ ప్రూఫ్ లేకుండా రక్షింపబడ్డానని ఎవరికి ఎలా చెప్తాను ప్రభువా, నాకు ఒక వాగ్దానం కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. దేవుడు నాకు చూపించిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ, అలాగే నాకు ఇంకెవరైతే ఎవరి గురించి నేనైతే తప్పుగా మాట్లాడానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరిచేసుకుని క్షమాపణ చెప్తూ ఉన్నాను. అయితే దేవుడు చివరిగా నాతో ఒకరోజు ఒక అర్లీ మార్నింగ్ దేవుడు నాతో ఇలా మాట్లాడారు. యెషయా 43:25 నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, ఇక మీదట వాటిని ఎన్నటినీ జ్ఞాపకం చేసుకోను అని దేవుడు నాకు రక్షణ వాగ్దానంగా నా జీవితంలో ఒక గొప్ప మాటనిచ్చారండి. అది ఇచ్చిన తర్వాత నా హృదయం ఎంత సంతోషంతో నిండిపోయిందంటే, నేనిప్పుడు సిద్ధార్థ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నానండి. సో నేను నాకు జాబ్ వచ్చినప్పుడు అంత హ్యాపీనెస్ పొందలేదు, అండ్ నా స్టడీస్, నేను కాలేజ్ టాపర్గా ఉన్నప్పుడు నాకు ఆ హ్యాపీనెస్ దొరకలేదు. కానీ దేవుడు నా పాపాన్ని కొట్టివేశాను అని చెప్పిన మాట నాకు ఇచ్చిన ఆనందం ఎంత గొప్పదంటే అది చెప్పనాసక్యమైనది. దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం చేశారంటే, ఒకప్పుడు నా జీవితం గొంగలి పురుగు లాంటిది, ఇప్పుడు నా జీవితాన్ని దేవుడు చీతాకోక చిలుకలాగా మార్చాడు.
దేవుడు నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చాడు, ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు, చాలా సంతృప్తినిచ్చాడు, నా జీవితంలో గొప్ప మేలు నేను పొందుతున్నాను. వీటన్నిటికీ కారణం దేవుడు. దేవుడు నా జీవితంలో చేసిన కార్యములకి నేను ఎంత స్తుతించిన రుణస్థిరాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం, చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం.